ఈరోజు మీరు నేను బతుకున్నామంటే క్షేమంగా ఉన్నామంటే దేవుడు మనకు ఒక దూతను ఏర్పాటు చేశాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈరోజు కీర్తన చదువుకున్నాం కదా, 98వ కీర్తన ఏమని చదువుని తెలుసా? నీ మార్గములన్నిటిలో నిన్ను గూర్చి కాపాడుకో ఆయన తన దూతలకి ఆజ్ఞాపించును. రెండు చేతుల పక్క తెలుస్తూ వెళ్దాం, హల్లెలూయ. ఎన్నోసార్లు ట్రాఫిక్ జామ్లో లేకపోతే భయంకరమైన యాక్సిడెంట్ల వల్ల మనకి చేస్తారు తెలుసా, ఇట్టే తప్పిస్తున్నది కూడా ఆయన. ఈ దేవదూత దర్శనం ఏమి ఆశ్చర్యం కలిగింది, ఏంటి తెలుసా ఆశ్చర్యం? ఎప్పుడు ఇలాంటిది అనుభవించలే, ఎదురుకుండా నిలబడ్డాడు. నిలబడిన తర్వాత భయం వచ్చింది, ఏమికి భయం వచ్చి అలా చూస్తుంటే వెంటనే అతను మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? చదువుదాం. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టి